హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం ముందుగా మన మెగా పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీకు ఇప్పుడున్న స్టార్డమ్ నెక్స్ట్ బర్త్డే కి డబల్ అవ్వాలని మా మూవీ లవర్ ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాం యాక్చువల్ గా ఈ రోజు చరణ్ గారి బర్త్డే స్పెషల్ తో ఒక న్యూ సిరీస్ స్టార్ట్ కావాలి బట్ రానందుకు ఫ్యాన్స్ కి సారీ ఆ సిరీస్ కమింగ్ డేస్ లో స్టార్ట్ అవుతుంది సో ఈ వీక్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే యాస్ యూజువల్ గా బలగం ఫిల్మ్ నిన్న ఇరవై నాలుగో రోజును కూడా చూడకుండా ఓటిటీ రిలీజ్ అయిందన్న కనికరం కూడా లేకుండా ఏకంగా డెబ్బై లక్షల గ్రాస్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుని దుమ్ము దులిపేసింది దాంతో ఇప్పుడు ఆ ఫిల్మ్ ఇరవై నాలుగున్నర కోట్ల గ్రాస్ ని పదకొండున్నర కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది మరోపక్క ఉగాదికే రిలీజ్ అయినా లాంగ్ వీకెండ్ దొరకడంతో మూవీ కూడా మంచిగా హోల్డ్ చేసింది ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కబ్జే మూవీ గురించి మీరు మర్చిపోవచ్చు చాలా చోట్ల ఈ ఫిల్మ్ నెగిటివ్ షేర్స్ తో రన్ అవుతుంది ఇక కొత్త సినిమాల్లో అన్నిటికంటే మంచిగా రన్ అవుతుంది దాస్ కథం కి మాత్రమే ఆ మూవీ బ్రేక్ మార్క్ దాటింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఈ రోజైన డ్రాప్ కి మళ్ళీ కోలుకోలేకపోయేది బేసిక్ గా ఎలాంటి మూవీ మూవీ సాటర్డే కంటే సండే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది బట్ దీనికి మాత్రం సాటర్డే ఒకటి కోట్ల షేర్ వస్తే సండే కోటి మాత్రమే వచ్చింది ఆ డీటెయిల్స్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో ఎంత కలెక్ట్ చేసిందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతు చరణ్ బట్టే సందర్భంగా ఆర్సి ఫిఫ్టీన్ మూవీ టీమ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది ఇవి ఎలా ఉన్నాయి అంటే టైటిల్ బాగుంది బట్ ఫస్ట్ లుక్ మాత్రం థమ్స్ డౌన్ టైటిల్ ని సిఇఓ పెడతారు అనుకున్నాం బట్ గేమ్ చేంజర్ ని ఫిక్స్ చేశారు ఇది సిఇఓ అంత కాకపోయినా బానే ఉంది అండ్ గ్లోబల్ రీచ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది బట్ టీ లుక్ ఏదైతే ఉందో ఒకవేళ దిల్ గారు ఇలాంటి ఫస్ట్ లుక్స్ నే రిలీజ్ చేస్తామంటే మాత్రం మీరు రిలీజ్ చేయకపోవడమే మంచిది సడన్ గా చూసి బ్రూస్లి మూవీలో పోస్టర్ అనుకున్నాం ఇంకా దీనికంటే బ్రూస్లీ లో పోస్టర్స్ ఏ బాగుంటాయి మీరు ఇప్పటి వరకు చూడని లుక్ అంటే ఏదో అనుకున్నాం బట్ మేమైతే సాటిస్ఫై కాలేదు దీనికంటే చరణ్ ఆఫ్ లైన్ లుక్స్ ఏ కిరాక్ ఉంటాయి ముందుగా దమ్కీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఈ మూవీ నైజం లో మూడు కోట్ల బిజినెస్ కి గాను మూడు పాయింట్ రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది బట్ ఈ రోజు మాత్రం భారీగా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక సీడెల్ కోటి రూపాయల బిజినెస్ కి గాను కోటికి పైగా షేర్ ని ఆంధ్రలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల బిజినెస్ కి గాను మూడు కోట్ల షేర్ తో తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా ఏడు పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బైఎస్ ని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యేలా చేసింది ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి వరకు షేర్ ని ఓవర్సీస్ మొత్తం మీద ఒకటి పాయింట్ రెండు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది అవుట్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ లో బిజినెస్ డెబ్బై లక్షలు మాత్రమే కావడంతో ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్ అలా ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ తొమ్మిదిన్నర కోట్లకి చేరుకుంది గ్రాస్ కోట్లు దాటింది వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ ఎనిమిది కోట్లు కావడంతో కోటిన్నర ప్రాఫిట్ తో ఇప్పటికి హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్ మరి ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి ఇక ఆరెంజ్ వస్తే ఇదొక డిజాస్టర్ మూవీ అని అందరూ మర్చిపోయేలా చేసి ఇప్పటికీ ఆఫీస్ దగ్గర మంచిగా రన్ అవుతుంది ఈ ఫిల్మ్ మండే కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన సంగతి తెలిసిందే అయితే ఫస్ట్ డే కి గాను నైజాం మొత్తం మీద డెబ్బై లక్షల మార్క్ దాటి ఖుషి జెల్స్ అండ్ ఒక్కడు తర్వాత ప్లేస్ లో నిలిచింది విచ్ వాజ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఇక ఆంధ్ర అండ్ సీడర్ ని కలుపుకొని ఫస్ట్ డే కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య క్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది బట్ ఇంకొన్ని ఏరియాస్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక సెకండ్ డే కూడా ఎక్సలెంట్ గా హోల్డ్ చేసి ఫస్ట్ డే రేంజ్ లోనే దుమ్ము దిలిపేసింది బట్ ఈ మూవీకి తగిలిన మేజర్ మైనస్ పాయింట్స్ ఏంటంటే తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవడం అండ్ లోవర్ సీజ్ లో రీ రిలీజియస్ ని ఆపేయడం మరి లాంగ్ రన్ లో ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాక అప్డేట్ చేస్తాం సో గైస్ థట్స్ ఆవిడ ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ దమ్కీ అండ్ ఆరెంజ్ ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవా థ్యాంక్ యూ